తండ్రి, వినే చెవి మాకు దయచేయం, చూచే నేత్రం మాకు దయచేయం, గ్రహించే హృదయం మాకు దయచేయం. ప్రతి చీకటిని తొలగించి మిమ్మల్ని గ్రహించుకొని నీ వాక్యాన్ని గైకొని వారుగా మా హృదయంలోను నీ కొరకు సిద్ధపరుచుకున్నటకును మార్చుకున్నటకును కృప చూపించండి. యేసు అది పరిశుద్ధ నామందు వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు అనేక రీతిలుగా తన బిడ్డలకు ఒక్కొక్కసారి శ్రమలను అనుమతిస్తాడు. మనకు శ్రమ లేకుండా కిరీటం అనేది లేదు, మహిమ అనేది లేదు. కొంతమంది శ్రమలను త్రోసివేస్తూ ఉంటారు, కష్టాన్ని త్రోసివేస్తూ ఉంటారు. అటువంటి వారు మహిమ గురించి తలంచని అవసరం లేదు, నీకు మహిమకు సంబంధం లేదు. కనుక క్రీస్తు రాజ్యము శ్రమల వల్ల కట్టబడాలి. నేను నువ్వు చూసుకుంటున్నప్పుడు, నీ క్షేమాన్ని నువ్వు తలంచుకుంటున్నప్పుడు, సాతాను యొక్క ఆత్మ ద్వారా నువ్వు బంధించబడి శ్రమల నుండి దూరం అయిపోయి వాటిని తప్పించుకొని నీవు దేవుని యొక్క మహిమకు చాలా 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 నీవే దూరం చేసేసుకుంటున్నావు. 2 కొరింథీ 4:14 విశ్వసించితిని గనుక మాట్లాడి తిని అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసంతో కూడిన ఆత్మ గలవారమై ప్రభు అయిన యేసును లేపినవాడు యేసుతో మమ్మును కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టునని ఎరిగి మేము విశ్వసించుచున్నాము గనుక మాట్లాడుచున్నాము. కావున మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను. నీ బాహ్య పురుషుడు ఎప్పుడు కూడా బాగుండాలని తలస్తాడు. నీ క్షేమాన్ని, నీ శరీర క్షేమాన్ని కోరుకుంటా ఉంటాడు. ఎవరైనా నేను నిర్లక్ష్యపరిస్తే వాళ్ళని నీ అంతరంగంలో చులకనకించి దూషిస్తావు. ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. గుర్తుపెట్టుకో, నీకు ఎప్పుడైతే బాహ్య పురుషుడు కృషిస్తున్నాడో, దేవుడు శ్రమలలో నాకు అనేకమైన పాఠాలు నేర్పించాడు. శ్రమలలో స్తుతించాలని నేర్పించాడు. శ్రమ కొరకు స్తుతించాలి, అది నిన్ను పరిశుద్ధపరుస్తుంది. శ్రమ లేకుండా నీకు పరిశుద్ధత రాదు. సో ఆంతర్య పురుషుడు బలపడతాడు. నిజమే, ప్రతి మనిషికి శ్రమ వద్దు, ఈ శ్రమను తప్ప నేను భరించలేను. సో శ్రమలు కావలసుకొని పెడతాడు ఒక్కొక్కసారి. ఈ శ్రమల్లో నీ అంతరంగమును బలపరుచుకుంటావు. ఈ బాహ్య పురుషుడు కృషిస్తున్నప్పుడు దాని మీద ఉన్న ధ్యాసను తొలగించుకుంటావు. ఇది గమనించుకో. ఎవరైనా సరే, నీ తల్లే కానీ నీ తండ్రే కానీ, వాళ్ళు బాధపడుతున్నప్పుడు నువ్వు బాధపడతావు, నీ పిల్లలు బాధపడుతున్నప్పుడు నువ్వు బాధపడతావు. కానీ అది ప్రకృతి సంబంధమైన మనసు. ప్రకృతి సంబంధం మా నాయన అయ్యో చాలా బాధపడుతున్నాడు అంట హైదరాబాద్లో అని, ఇక్కడ నువ్వు బాధపడిపోతూ ఉంటావు. అన్నం తినవు. ఇంకా నువ్వు ప్రకృతి సంబంధంగానే ఉన్నావు, కానీ నీ ఆత్మ సంబంధంగా మారలేదు. గురిని బాప్తిసం తీసుకున్నావు అంతే, కానీ అక్కడ ఆగిపోయావు. వాళ్ళు ఏడిస్తే నువ్వు ఏడుస్తావు. ఏ జాతి అయినా సరే, మృగమైనా సరే, ఆ మృగం యొక్క చిన్నపిల్లను ఇంకొక మృగం వచ్చి తీసుకెళ్ళిపోతే ఊరుకుంటుందా? ఊరుకో. అదేంటి ప్రకృతి సంబంధమైన ప్రేమ? ఎవరు ఊరుకోరు. సామాన్యమైన విలువ ఉంటుంది మనకి, కానీ అంతరంగమైనటువంటి విలువలు పరిశుద్ధాత్ముడు నీకు కొలిచి పెడతాడు. సో ఈ పాఠాలు మనం ఎప్పుడు నేర్చుకుంటామంటే శ్రమలలో నేర్చుకుంటాం. నీకు శ్రమ కలగకపోతే ఎండలోకి వెళ్ళాలంటే భయం. ఎండలో బయలుదేరినాయి కదండి అంటారు. చలిలో ఏదైనా చేయాలంటే భయం. దీర్ఘ ప్రయాణం చేయాలని భయం. ప్రతి వారం ఒక చోటకెళ్ళి వాక్యం చెప్పాలంటే భయం. వారం వీడిచి వారం వెళ్తున్నాను కదండి అంటారు. అంటే ఇంకా ఇంకా ఇక కొంచెం శ్రమ వద్దు మనకి. అందరితో స్టాప్, అందరితో మీరు మాట్లాడడానికి వీర్లేదు అంతే. సో అది ఏంటన్నమాట, నీకు శ్రమ వద్దు, శ్రమ వద్దు. నీవు చెప్పింది నేను వినాలి, కానీ దేవుడు చెప్పింది నువ్వు వినవు. మేము దృశ్యమైన వాటిని చూడక కనబడే వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి నీ కళ్ళు తెరిస్తే పరలోకాన్ని కనబడాలి. అది ఇప్పుడు అదృశ్యంగా ఉంది. ఎందుకంటే దేవుని ఆత్మ నీలో సరిగా పనిచేయటం లేదు. గనుక క్షణ మాత్రం ఉండు మా చులకని శ్రమ. ఇది క్షణ మాత్రపు చులకనైన శ్రమ. ఏమంటున్నాడు పౌలు? చక్కని భాష రాస్తున్నాడు. క్షణమాత్రమైన చులకనైన శ్రమ.
ఇదేమాత్రం శిలువ ముందు నీ శ్రమ ఏమాత్రం? శిలువ ముందు మన శ్రమ పనిచేయదు. అసలు నువ్వేమీ శ్రమ అనిపించేసావు, ఎన్ని దెబ్బలు తినేసావు, ఎంత రక్తం ఖర్చేసావు, చిన్న శ్రమకు మనం ఎక్కువ బాధపడబోతాం. అంటే ఇంకా నువ్వు అగ్ని బాప్తీసం నువ్వు పొందలేదు. పౌలు వలె నీవు కూడా అగ్ని బాప్తీసం పొందితే, అలాగే శిష్యులు కూడా అగ్ని బాప్తీసం పొందారు కనుక వారి మనసు అంతా మారిపోయింది. నీ మనసు ఇంకా మారలేదు, ఇంకా నువ్వు ప్రకృతి సంబంధిగానే ఉన్నావు. ఇది ఏంటంటే జయించు వారి యొక్క పాఠశాల. ఆ పాఠశాలలో నువ్వు లేవు. జయించు వారి పాఠశాల లేదు, శ్రమలను లైక్ చేయట్లేదు. యు ఆర్ నాట్ లైకింగ్ ద సఫరింగ్స్ ఆఫ్ క్రైస్ట్. నీవింకా ప్రవేశించలేదు. ఊరికే పేరుకి నేను శిష్యుడిగా ఉండడానికి వచ్చాను అంటున్నావు కానీ సున్నా. నీవు ఆత్మ దృష్టిలో సున్నగా ఉన్నావు. కనీసం నిద్రనే చేయించలేకపోతారు, మధ్యరాత్రులు ప్రార్థన చేయలేకపోతారు, నటిస్తున్నావు. నీ ఒక గొప్ప నటికిరాలు నువ్వు. నాటకాలు ఆడేవాళ్ళ యొక్క స్కూల్ వేరు, పాఠశాల వేరు. ఇది జయించు వారి యొక్క పాఠశాల, గుర్తుంచుకో. నీకు జయమంటే ఇష్టం లేదు, కష్టం నుండి అధిక కష్టం నీకు ఇష్టం లేదు. బాగుంది బాగుంది బాగుంది, ఇదే బాగు, ఇదే నీకు కావాలి. నా డ్రెస్ బాగుందా, నా వ్యవహారం బాగుందా, నేను బాగున్నానా, ఇదే. కానీ దేని అసలు నీ దృష్టి ఎలా ఉంది? పౌలు యొక్క దృష్టి చులకనైన శ్రమ. ఓ పెద్ద దారం ఉండదు తీసుకోండి. నీ యొక్క జీవితము ఎంత ఉందంటే అది ఎగిరిపోయేటటువంటి ఆవిరి వంటి. ఆ దారం ఉండ ఎంత ఉన్నదో చాలా ఉండదు. కానీ నీ జీవితం ఎంత? ఒక 5 అంగుళాలు ఉంటుందేమో ఆ దారం. 5 అంగుళాలు ఎంత అంటే నీ జీవితం అంతే. నీ జీవితము ఏ పాటిది? యాకోబు పత్రిక 4:14 రేపేమి సంభవించునో మీకు తెలియదు. రేపు ఏమి సంభవించునో నీకు తెలియదు. మీ జీవం ఏ పాటిది? మీ జీవం ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. ఇప్పుడు మోషే లేడు, ప్రవక్తలు లేరు, అలాగే శిష్యులు లేరు, పౌలు లేడు. ఏ పాటిది నీ జీవితం? ఎంత ఒక అంగుళం అంత పెద్ద దారం అంటే మిగతాదంతా కూడా నిత్యత్వం. ఎంత ఉందో దానికి ఒక దారపు ఉండ సరిపోదు. ఒక 100,000 దారపు ఉండలు కూడా సరిపోదు. అంత నిత్యత్వం ఉండాలి. కానీ నీవేమనుకుంటున్నావు? నువ్వెంత బాధపడిపోతావో అంత సమృద్ధి నీకు ఇవ్వమని ఉరినేస్తాడు. నువ్వు బాధపడకుండా నువ్వు చేయగలడు. అందుకని పౌలు ఏమన్నంటే నేను చేయగలను అంటున్నాడు. పౌలు 38 సంవత్సరాలు సేవ చేశాడు, 38 సంవత్సరాలు. కానీ దాంట్లో 11 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. సో బయట ఉన్నప్పుడు దెబ్బలు, ఓడబగిలు కొట్టడం, 39 దెబ్బలు, బెత్తములతో కొట్టడం, రక్త సంబంధం వల్ల శ్రమలు, ఇంకా రకరకాల శ్రమలతో గడిపేశాడు. ఫిలిప్పి జైల్లో ఉన్నప్పుడు 4:4 ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, ప్రభువునందు ఆనందించుడి అది రాసింది. అరే జైల్లో ఉంటారు ఇటువంటి కష్టాల్లో, అయ్యో మా నాయన బాధ పెట్టేస్తున్నారు, మా మామగారు బాధ పెట్టేస్తున్నారు. మీరు ఆడవాళ్ళు చెప్పేటది ఏంటంటే మా అత్తమ్మ గారి గురించి మీకు తెలియదండి. అసలే మీకు అసలు ఏం తెలియక మాట్లాడుతున్నారు. అంత ఆమె ఏమంటుందో, అది ఆమె అసలు ఎలా చేస్తుందో, తన కొడుకు ఏం చెప్తాడు, మీకు అసలు ఏం అర్థం చేసుకోలేదు. మీరు ఏదో డమడమని మాట్లాడేస్తారు కదా. నేను అనుభవిస్తున్న శ్రమ ఏమంటారంటే నా పగోడు కూడా అందరూ ఇప్పుడు ఎవరిని అడిగినా అదే అంటారు. ఆమె పెట్టే శ్రమ మీకేమైనా అర్థం అవుతుందంట? అసలు నీకేం ఒకటే తెలుసు, మీకు బడబడబడబ బాగేయటం తెలుసు. కానీ పడతాను వాళ్ళకి మాకు తెలుసు. అసలే నేను అసలేని కష్టపెడతాను కానీ నీకు పాఠాలు నేర్చుకోను. ఆమె ఉన్నదే ఎంత శ్రమ పడతావు మీకేం తెలుసు. ఆమె పెట్టిందే నేను శ్రమ పెట్టడానికి దేవుడు. నేను శ్రమ పెట్టాలని పెట్టాడు ఆమె. నా భార్య పెట్టే శ్రమలు మీకేం తెలుసు అని వీళ్ళు అంటారు. వీళ్ళేమో వాళ్ళని కొడుకు చెప్తారు, వాళ్ళేమో వీళ్ళ గురించి చెప్తారు. లోకమంతా ఇంతే. మరలా చెప్పుదును ఆనందించుడి, మరలా రిజాయిస్ ఎవర్ మో అని ఎక్కడుండి రాస్తున్నాడు? జైల్లో ఉండి రాస్తున్నాడు. అంటే నీకు జైలు అవసరం, నీకు నీ జైల్లో పెట్టబడలేదు కనుకనే నీకు అర్థం కావట్లేదు. శ్రమలలో సంతోషం,
అంటే ఏంటో పౌలుకి అర్థమైంది. ఆయన మాట్లాడిన మాటలు పాటలుగా మనం పాడుతున్నాం కానీ నిజంగా నువ్వంత శ్రమలో లేవు. నీ భర్త నేను ప్రేమిస్తానే ఉన్నాడు, నీ భార్య నేను ప్రేమిస్తానే ఉన్నాడు, కానీ ఇంకా ఏదో లోటు, ఇంకా ఏదో లోటు, ఈ శ్రమ వద్దు అంటావు, ఈ ఎండలో నేను పని చేయలేను అంటావు నువ్వు. ఏంటది సైతాని యొక్క మాట? నీ సాతానికి శిష్యురాలు, ఇంకా నువ్వు యేసు యొక్క శిష్యురాలుగా తయారవ్వలేదు. నిన్ను దెబ్బలు కొట్టి జైల్లో పడేసేటప్పుడు నీకు అర్థమవుతుంది ఎందుకలా ఎదిరిస్తున్నావు, పరిశుద్ధాత్మను ఎందుకు ఎదిరిస్తున్నావు. 2 కొరింథీ 4:18 క్షణ మాత్రముండు మా చులకని శ్రమ, క్షణకాల మాత్రముండు చులకనైన శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా, మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారమును కలగజేయుచున్నది. అంటే మహిమను చూడలేకపోతున్నావు. నువ్వు పరలోకమును చూసి ఉంటే, పౌలు చూసి వచ్చాడు, అది కనబడుతున్నప్పుడు ఈ చులకనగా ఉంది. ఆఫ్టర్ ఆల్ ఇదంతా ఏంటి ఏంటంటే, ఇట్స్ లైక్ వేపర్, ఇది ఆవిరి వంటిది. ఇంత చిన్న శ్రమ, పరలోకం ఎంత ఉంది, ఎన్ని ఎటువంటి లెవెల్స్ ఉన్నాయి. కొలసీలకు రాసిన పత్రిక 3:5 మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారు అయితే, అదే జరగలేదు నీలో. ఇంకా నువ్వు సాతాను సంబంధమే కానీ క్రీస్తుకు నీకు సంబంధం లేదు. ఎప్పుడు లేపబడడం వస్తుంది? క్రీస్తుతో కూడా చచ్చిపోతే పైన వాటిని వెతుకుతాం, అది పరిశుద్ధాత్ముడు చేసేది. నువ్వు ఇంకా సావలేదు, ఇంకా బ్రతుకున్నావు, ఇంకా బ్రతుకున్నావు. క్రీస్తుతో కూడా చనిపోతే క్రీస్తుతో కూడా లేపబడదు, అప్పుడు పై ఉన్న వాటి మీదే నీకు మనసు వస్తుంది అంతే. అందుకని ఇది చులకనైన శ్రమ. ఈ శ్రమ అనేది ఒట్టి క్రైస్తవులకి వస్తుందండి, చెప్పండి, ఒట్టి క్రైస్తవులకి వస్తుందా? అన్యులకు రాదా? హిందువులకు రాదా? రాదా? మనకే వస్తాయి. మీరు అంతా చేయాలా? నేను క్రైస్తవుడిని అయినందుకు, బీ కేర్ఫుల్ విత్ యువర్ టంగ్, నీ నాలుగు విషయంలో జాగ్రత్త. పాల్గొన్న శ్రమంలో ఎన్ని శ్రమలను పొందాం? అందరికీ వస్తుంది. ధనవంతులకి శ్రమ వస్తుంది, ఎంతైనా రాదా వాళ్ళకి? పేదవాళ్ళకి శ్రమ వస్తుంది, ఎవరికైనా శ్రమ వస్తుంది. చిన్న శ్రమ, ఎండలోకి వెళ్ళి ఆ పని చేసినామంటే, అయ్య బాబా నేను వెళ్ళాను ఎండలో, ఎందుకు మాటలు వస్తున్నాయి ఇవన్నీ నీకు? నేను చెయ్యలేను, సాతాను దూత నిన్ను మోసం చేస్తున్నాడు అంత, ఎందుకు చేయలేవు, ఎందుకు చేయలేవు, ప్రశ్నించుకో ఎందుకు చేయలేవు? సైతాను ప్రేరేపణ. నీవు సాతాను శిష్యురాలో కానీ నీవు జయించే వారి యొక్క పాఠశాలలో ఇంకా నువ్వు జాయిన్ అవ్వలేదు. అందుకని పౌలు చక్కని మాట రాశాడు, మీరు కూడా రాసుకోండి, అది క్షణమాత్రం ఉండు మా చులకని శ్రమ. ఎందుకు నీ శరీరం నేను లోకి తీసుకుంటున్నాడు, ఏ సిలువ వేయబడతాను? పని అంటే మాత్రం దూరం, కూర్చులో కూర్చున్న పని కావాలి, సిలువ అవుతుంది నీ. మీరు పాట ఏం పాడుతున్నావు? నా ముందు సిలువ అని పాడుతున్నా ఏంటి? నువ్వు పాడే పాట ఏంటి? నీవు పాడటానికి వీల్లేదు ఆ పాట. నువ్వు సిలువను త్రోసేసేదాను, హత్తుకునేదాను కాదు. ఎంతవరకు ఎలా ఉంటాను? ఏ ఈ పాఠశాలలో జాయిన్ అవ్వలేదు నువ్వు ఇంకా. అది చదువుకో, 2 కొరింథీ ఇప్పుడు మనం చదువుతున్నామే, 4 అధ్యాయం అంతా బాగా చదువు. పౌలు లుస్త్రా అనే స్థలంలో ఉన్నాడు, అపొస్తలుల కార్యం 14:19 అంతియొక నుండి ఈకొనియా నుండి యూదులు వచ్చి జన సమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయానని అనుకొని. ఇప్పుడు దేవుడు పౌలుతో ఉన్నాడు అంటున్నాం, మరి దేవుడు పౌలను కాపాడడానికి వాళ్ళు రాకుండా చేయొచ్చు కదా. అసలు క్రీస్తుని ఏమర్థం చేసుకున్నావు? అతను కొట్టడానికే దేవుడు పంపించాడు. నువ్వేమంటావు? ఏమంటావు నువ్వు? బాబాయ్ కొట్టవద్దు ప్రభా, బాబాయ్ కొట్టవద్దు ప్రభా అంటావు నువ్వు? ఏ స్కూల్లో అడ్మిట్ అయ్యావు నువ్వు? నన్ను కొట్టద్దు కొట్టద్దు కొట్టద్దు. దాన్ని రిసీవ్ చేసుకున్నాడు కనుక భరించాడు. పరిశుద్ధాత్మ మనసును గ్రహించి ప్రతి రాయితోనూ, రాయి యొక్క దెబ్బతో దేవుని స్తోత్రం అన్నాడు. ఎంతవరకు భరించాడు? చచ్చిపోయాడని అనుకున్నారంట. పౌలు మీద రాళ్ళు రువ్వి, రాళ్ళు రువ్వి అతడు చనిపోయానని అనుకుని. చనిపోయాడు ఇంక అయిపోయింది, అది స్పృహ లేదు. ఇది క్రైస్తవ జీవితం. చచ్చిపోయాడు అనేది ఎప్పుడన్నా వచ్చిందా నువ్వు చేసే పనిలో? ఎందుకంటే సాతంతో ఎక్కువేస్తున్నావు నువ్వు.
నీకు శ్రమలకు సంబంధం లేదంటే నీకు క్రీస్తుకి సంబంధం లేనేలేదు. ఏం చేశాడంట, లేచిన తర్వాత శిష్యులందరూ చుట్టూ చేరారు. చుట్టూ చేరగానే ఏమైందంటే అతలో జీవం ప్రవహించింది. ఎప్పుడు వచ్చింది నీకు ఈ అనుభవం? ప్రతి శ్రమ ఒక పాఠం నేర్పిస్తాడు నీకు. దేవుడు బాబాయ్ వద్దు బాబాయ్, బాబాయ్ వద్దు బాబు, నాకు ఇది వద్దు. మానవ మనసును జయించడం అంటే ఏంటో నువ్వు అర్థం చేసుకో. ఆయన కావలసుకుని పెడతాడు ఇదంతా. కొంతకాలానికి భరించడం నేర్చుకో. నేను ఒక పాఠశాలలో ఉన్నాను. ఆ పాఠశాలలో వచ్చే ప్రతి శ్రమల పాఠశాల జయించే పాఠశాల. నాకు వద్దు బాబోయ్ చాలు అంటారు కొంతమంది. ట్రీట్మెంట్ అవసరం లేదంటారు. ట్రీట్మెంట్ కావాలి. ట్రీట్మెంట్ అయితేనే మనకు చులకన అవుతుంది. ఇది చులకన అయిన కొద్దిపాటి శ్రమ. కానీ మనం ఏమనుకుంటున్నాం, ఇది పర్మనెంట్ శ్రమ ఏమో అనుకుంటాం. నీ యొక్క మాట, నీ యొక్క మోటివ్ అనేది తప్పు. నీవు దేవునిలోనికి రావడం అనేది నీ ఉద్దేశం తప్పు. ఆయన పరలోకంలో విడిచిపెట్టకూడని భాగ్యం యేసుప్రభు. కానీ ఈ లోకంలోకి వచ్చి ఎటువంటి పరిస్థితి దోసుని రూపమును ధరించుకున్నాడు. విలువలేని నీచమైన అతి చిన్నదైనటువంటి రూపాన్ని ఆయన ఏరి కోరుకున్నాడు అంతే. అందుకనే అన్ని నామముల కంటే పైనామం ఆయన. నీకు అది వద్దు. అసలు క్రైస్తవం అంటే చాలామంది ద్వేషిస్తారు. నీకు కూడా ఒక్కోసారి వాళ్ళలో జాయిన్ అయిపోతావు అంతే. మాకు ఇది వద్దు, మా శ్రమలు వద్దు, వాళ్ళతో వీళ్ళతో మేము నిందించబడం. ఇప్పుడైనా సరైన అడ్మిషన్ సంపాదించుకో. అప్పుడు పౌలు వాళ్ళకి ఏమని బోధ చేస్తున్నాడు చూడండి, 21వ వచనం 22వ వచనం. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి ఏం చేశారంట, శ్రమలలో సువార్తను ప్రకటించి. అది సేవ అంటే శ్రమలలో సువార్త. నీవు సువార్త చెప్పేది అన్నీ బాగుంటే సువార్త చెప్తా. నీ కాళ్ళు చేతులు పనిచేయకపోతే, నడుము పనిచేయకపోతే, ఆరోగ్యం లేకపోతే, మూలుగుతూ ఉన్నప్పుడు వెళ్ళి వాక్యం చెప్పరామంటే నా బాగోలేదండి అంటావు. ఏ శ్రమ అనిపిస్తున్నాను ఈ వాడికి? నువ్వు 12 శిష్యులను తయారు చేయాలంతే. మన సవాలు లేనటువంటి వారు. ప్రతి సవాలు మహిమలో ప్రవేశించడానికి ఒక డోర్. ఎవ్రీ ఛాలెంజ్, ప్రతి సవాలు, ఇది చేయలేను, చేసి తీరాలి, అప్పుడే నీకు మహిమ. మహిమ భారం అంటే ఏంటో నువ్వు దాంట్లో ముందే ప్రవేశిస్తావు. వాళ్ళు ఎవరైనా తిట్టకూడదు. నన్నే తిట్టాలా? నిన్నే తిడతారు. ఎందుకంటే నీకు మహిమ కావాలి. నీకు మహిమ వద్దా? వాళ్ళు తిట్టద్దు ప్రభు అని ప్రార్థన చేసుకో. నేను ఎందుకు తిడుతున్నారు? నువ్వు మంచిదానం అయ్యండి ఎందుకు తిడుతున్నారు? మహిమలో ప్రవేశించటం. ఈ మహామహిమలో నువ్వు ప్రవేశించాలంటే సువార్త ఎలా చెప్పాలి? గాయములతో సువార్త, శ్రమలలో సువార్త. ఎలా ప్రకటించాడు సువార్త? రక్తముతో సువార్తను ప్రకటించాడు. ఎప్పుడు ప్రకటించావు నువ్వు రక్తంతో సువార్తను? అనేకులను శిష్యులనుగా చేసిన తర్వాత. నువ్వు చేయవలసింది, మనకు దేవుడు అప్పగించిన బాధ్యత ఏంటంటే సువార్తను ప్రకటించి సరిపోదు. ఎవరినో మార్మనసు నడిపించో సరిపోదు. సువార్తను ప్రకటించిన తర్వాత నువ్వు చేయవలసింది ఏంటి? అనేకులను. ఎంతమంది శిష్యులుగా తయారు చేసావు నీ సువార్త ద్వారా? నేను రోజు సువార్తకి వెళ్తానంటారు. ఎంతమంది శిష్యులుగా తయారు చేశావు? రక్తముతో సువార్త ప్రకటించు, శిష్యులు అవుతారు మనుషులు. నష్టముతో సువార్తను ప్రకటించు, కొంతమంది శిష్యులుగా తయారు చేస్తా. అసలు నువ్వు తగిలించినవే తీసేయడానికి ఇష్టం లేదు. నిన్ను నీవు అసహించుకునే పరిస్థితులకు రాలేదు. ఎంకరం ఏదో చెప్తాను, బడాయి కౌరులని చెప్తాను, నీవే శిష్యులు ఎలా కావలేదు. అన్నీ విడిచిపెట్టని వాడు నాకు శిష్యుడు కానేరడు. చచ్చిపోయేంత రక్తం, అంతవరకు రక్తం కార్చి సువార్త ప్రకటించాడు. సువార్త ప్రకటించిన తర్వాత వచ్చిన ఫలితం ఏంటి? అనేకులను, ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, ముగ్గురిని కాదు, శిష్యులను తరబీది చేసే కేంద్రం, జయించు వారిని తరబీది చేసే కేంద్రం. నీవు తప్పించుకున్న వాడు ధన్యుడు సమతాన్ని కనబడుతున్నావు. ఎండలో పనిచేయడం నాకు అవసరం లేదు, తప్పించుకుంటున్నావు. శిష్యుల మనసులను దృఢపరిచి. దృఢపరిచి నువ్వు ఎలా ఉండాలంటే శిష్యులను దృఢపరిచే దానిగా ఉండాలి. నీవే శిష్యురాలు కావకపోతే ఇంకోళ్ళని ఎలా దృఢపరుస్తాను? శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని. ఏమని చెప్పాడు? విశ్వాసమందు నిలకడగా ఉండవలనని చెప్పి అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో. నీవెన్ని శ్రమలు అనుభవించావు?
లెక్కబెట్టు. ఒక ఏ ఫోర్ సైజ్ పేపర్ తీసుకొని దానిలో మొదటి శ్రమ ఏంటో రాయి. ఎప్పుడు రక్తం కార్చావో రాయి. ఎప్పుడు రాళ్ళతో కొట్టబడ్డావో రాయి. ఎన్ని శ్రమలు అనిపించు. నేను ఇల్లు వదిలేసావా లేకపోతే నీకు ఏదో వదిలేసావు. ఇల్లు ఎక్కడుందో అది అలాగే ఉండాలి. ఎప్పుడు ఎందుకైనా పనిచేస్తుంది తర్వాత. ఏ బంగారం ఎక్కడ ఉందో అక్కడే ఉండాలి. అది వచ్చిందంటే మాయమైపోద్ది. అనేక శ్రమలు అంటే ఎన్ని శ్రమలు, అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశింపవాలి. దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. వారిని హెచ్చరించిరి. అప్పుడు నువ్వు హెచ్చరించడానికి నువ్వు అనుభవిస్తేనే, దెబ్బలు తిని రక్తం కార్చి నువ్వు అనుభవిస్తేనే బోధ చేయడానికి నువ్వు అర్హురాలు. రెండవ పేతురు 1:5 ఆ హేతు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమందు భక్తిని. ఈ శ్రమలలో నీకు పరలోక జ్ఞానం వస్తుంది. అక్కడ జ్ఞానము అని రాస్తున్నాడు. ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? దెబ్బలు తినేవాడికే జ్ఞానం వస్తుంది. అందుకే ఆ పేతురు ఏమంటాడంటే పౌలు యొక్క ఉత్తరములను మీకు అర్థం కాదు అని చెప్తాడు. పౌలు యొక్క ఉత్తరాలు మీకు అర్థం కాదు. విద్యా విహీనులు దానిని అర్థం చేసుకోలేరు. ఎలాగ అర్థం చేసుకోవాలి మరి? పరిశుద్ధాత్మ ద్వారా అర్థం చేసుకోగలరు. మీ బైబిల్ అంతా అర్థమైపోద్ది అనుకో, ఒక్కసారి కూడా చదివిండవు బైబిల్. చదివినా ఏదో చదివేసుకుంటూ వెళ్ళిపోతాం. ఈ వాక్యాలు మీరేంటంటే ఒక చోట కూర్చోండి, నేను ఎంతవరకు సరిపోతాను ఈ యొక్క వాక్యాలు, నీలో ఇంకను యుక్తి పోలేదు, భక్తి యుక్తి సరిపోదు. మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై, పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, సద్గుణమయందు జ్ఞానమును, జ్ఞానమందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహము, ఆశానిగ్రహమునందు సహనమును, ఆశానిగ్రహమందు సహనము. నీకు సహనం లేని ఎట్లాగా ఎలా నేర్చుకుంటే? జ్ఞానం లేని నీకు అసలే జ్ఞానమే లేదు. నీకు జ్ఞానహీనరాలు నువ్వు. ఏ సహనం ఎలా వస్తుంది నీకు? ఆశానిగ్రహం ఏమి వస్తుంది నీకు? సహనమునందు భక్తిని. ఇన్ని అనుభవిస్తే భక్తి వస్తుంది. నేను భక్తి పెరగాలి అనుకుంటున్నాను. అసలు భక్తిలో ఎంటరే కాలేదు నువ్వు. అసలు ఇన్ని ఆశానిగ్రహము, జ్ఞానము, సహనం ఇవన్నీ భరించిన తర్వాత భక్తి వస్తుంది నీకు. భక్తి అందు సహోదర ప్రేమను. సహోదర ప్రేమ. వాళ్ళంటే ఇష్టం ఉండదు, వీళ్ళంటే ఇష్టం ఉండదు. మీరు ఎవరు నన్ను అర్థం చేసుకోలేరు? ఏంటి అది నువ్వు? ఏమంత పెద్ద శ్రమ పడిపోయావని నువ్వు నన్ను అర్థం చేసుకోలేదు అంటున్నావు. నువ్వు నన్ను ఎవరు అర్థం చేసుకోలేరు. స్వీయ పరితాపం, నిన్ను నువ్వు జాలిపడడం. అయ్యో అయ్యో అవి ఇటువంటి గతి పట్టింది. సైతాన్ పట్టుకుందా నేను? ఎక్కడికి వెళ్ళింది? ఎలా పట్టుకుంది నీ ఈ సైతాన్? స్వీయ పరితాపము, నీ మీద నువ్వు జాలిపడడం. సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. సహోదర ప్రేమయందు దయను నీవే చేసుకోవాలి, అమర్చుకోవాలట. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గురించిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. అప్పుడు నీకు క్రీస్తు యొక్క శ్రమలు అంటే అర్థమవుతుంది. నీ మీద నువ్వు జాలిపడడం అనేది చీకటి. నా శ్రమలను ఎవరు అర్థం చేసుకోలేరు అనేది డార్క్నెస్. ఇట్స్ ఎ గ్రేట్ డార్క్నెస్. ఇది గొప్ప చీకటి. వీటన్నిటి విషయంలో నువ్వు పశ్చాత్తాపడ. దేవుని రాజ్యం అంటే ఏంటి? Rom 14:17 దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు. దేవుని రాజ్యం అంటే తినడం త్రాగడం కాదు. నీతియు సమాధానమును, సమాధానం పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. పరిశుద్ధాత్మయందలి ఆనందము. పరిశుద్ధాత్మల ఆనందం అంటే ఏంటి? వాట్ ఈస్ ద రియల్ థింగ్? శ్రమలలో ఆనందము. జకరేగనం 13:6 నీ చేతులకు గాయము లేమని వారు అడగగా, నీ చేతులకు ఎందుకు ఇలా గాయమైంది అని వారు అడుగుగా, వాడు ఇవి నన్ను ప్రేమించిన వారి ఇంట నేనుండగా. నిన్ను ప్రేమించినటువంటి వారి యొక్క ఇల్లు, నేను నన్ను ప్రేమించిన వారి ఇంట్లో ఉండగా నాకు కలిగిన గాయములని. నాకు కలిగిన గాయములు. ఆ ఇంట్లోనే నీ చేతుల గాయములు కనబడాలి. ఈ ఇంటిని దాటి బయటికి వెళ్ళినప్పుడు అడుగుతారట, ఏంటమ్మా నీ చేతులు ఇలాగైపోయి ఇంతకుముందు ఎంత స్మూత్గా ఉండేవి నీ చేతులు, ఇదేంటిది మీ చెయ్యి ఇలాగైపోయింది? మామూలు మనుషులు అంటే వాళ్ళు అసలే, అసలు మనుషులు మనుషులైన వాళ్ళు ఇది చేయమంటారు, అది చేయమంటారు, ఇది పట్టుకోమంటారు. కానీ నువ్వు పరిశుద్ధంతో నింపబడినప్పుడు ఇంటికి వెళ్ళగానే అడుగుతారు. నన్ను ప్రేమించిన వారి ఇంటికి వెళ్ళగా జరిగేది ఏంటి? ఇక్కడ నాకు కలిగిన ఇది నీ సాక్ష్యం.
నిన్ను ప్రేమించి ఆయన చేస్తున్న గాయములు, నాకు గాయములు వద్దు అనుకుంటున్నావు, నేను పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నాను, వదు నాకు వదు, నేను చేయలేను, ఎడవ మాట్లాడు, తిరగబడుతున్నాం అంతే. తిరుగుబడడం మాటలు మానేసి సఫరింగ్స్ శ్రమలు లేకుండా నీకు పరలోకం లేదు. అనేక శ్రమలు మనం భరించి పరలోకానికి, నీ పరలోకంకి సంబంధం, నీకు సంబంధం లేదు. బాప్తిసం అంటే ఏదో నీటి బాప్తిసం సరిపోద్ది అనుకో, నీకు శ్రమల బాప్తిసం లేదు, అగ్ని బాప్తిసం లేదు, నీకు నీటి బాప్తిసం సరిపోద్ది అనుకున్న వాళ్ళతోటి యోహాన్ ఏమంటాడంటే, నేను మీకు నీళ్ళలో బాప్తిసం ఇస్తున్నాను, అది సరిపోదు, నా వెనక ఒకడు వస్తుంది, ఆయన మిమ్మలను ఆయన పరిశుద్ధ అగ్నితోను ఆత్మతోను అగ్నితోను ఆ బాప్తిసం నీకు లేదు, కాల్చబడలేదు, నీ మనసు నూతన పరచబడలేదు. యిర్మీయా గ్రంథం 48:10 యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడగును గాక అని బైబిల్ చెప్తుంది. యెహోవా సేవను నువ్వేం చేయాలంటే ప్రేమించాలి. నీ చేతుల్లో గాయములు లేవు, యేసయ్య చేతుల్లో గాయములు నీ కొరకు ఉన్నాయి. గాయములేని చెయ్యి ఎవరికి స్వస్థత ఇవ్వలేవు, నువ్వు ఎవరిని స్వస్థపరచలేవు. ఎందుకు దేవుని ఆత్మ నీలో పని చేయడం లేదు, ఈ గాయములు ఎందుకు వచ్చినాయి అని అడిగితే నువ్వేం చెప్తావు? నీవు నన్ను ప్రేమించిన వారి ఇంటికి వెళ్ళినప్పుడు నాకు అయిన గాయాలు, అది నీ సాక్ష్యం. ఎంతకాలం మొండి జరిపోయి ఉంటాం, రక్తము ఓడ్చకుండా ఖడ్గము దుయ్యవాడు శాపగ్రస్తుడు. 2 కొరింథీ 12:7 నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున. ఎన్ని ప్రత్యక్షతలు చాలా ఉన్నాయి ఆయనకి, పౌలుకి. నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, ఒక ముళ్ళు పెట్టాడంట. ఆ ముళ్ళు ఎలా ఉంది? నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడను. సాతాను యొక్క దూత, 24 అవర్స్ బాధ, 24 అవర్స్ బాధ, 24 గంటలు బాధ, 24/7. అందుకని ఏసైకి ప్రార్థన చేస్తే ఆయన ఏమన్నాడంట, ఏమన్నాడంట, నీకు చాలును. చాలామంది కృప అని పేరు పెట్టుకుంటారు, కృప. ఇంగ్లీష్లో ఏంటి కృప అంటే? కొంతమంది గ్రేస్ అని పెట్టుకుంటారు. మరి నీ గాయమేది, నీ ముళ్ళేది, పేరు పెట్టుకున్నందుకు ప్రయోజనం లేదు. ఇదిగో పలానా ముళ్ళని నువ్వు చెప్పగలగాలంతే, అక్కడ నీకు ఆనందం రావద్దు. అందుకని ఏసయ్య పెడుతున్నాడు ఇక్కడ పేరు, నా కృప నీకు చాలునంది. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణ మగుచున్నదని ఆయన నాతో చెప్పాను. ఆయన నీతో దేవుడు ఏం చెప్పాడు? శ్రమలలో నా కృప పరిపూర్ణమవుతుంది అంతే. నీకు అనుభవం ఉండాలి, అనుభవం ఉండాలి. ఇది అనుభవములు నేర్పించేటటువంటి పాఠశాల. నువ్వు పెట్టుకున్న పేరు యొక్క అర్థం నీకు తెలిసినా, గ్రేస్ అంటే అర్థం ఏంటి? మహాశ్రమలలో నా కృప నీకు చాలును, అది అర్థం. ఎందుకు వ్యర్థమైన మాటలు? ఏమనిపించేశావు? ఏ సాతాను దూతలా ఉన్నటువంటి ఒక పెద్ద శ్రమను రోజు అనిపించేస్తున్నావా? 9వ వచనంలో ఏమన్నాడు ఆయన? అందుకు నా కృప నీకు చాలును, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణ, బలహీనత యందు నా శక్తి. నీవు బలహీనరాలుగా ఉండాలి, దేవుని పని చేయాలి, అప్పుడు తన యొక్క శక్తి ఏంటో అందరూ తెలుసుకుంటారు. అవి బాబులు పడిపోతున్న మనిషి ఇటువంటి పని ఎలా చేయగలిగింది? ఆయన కృప. నీవు అర్థం లేని భక్తి చేస్తున్నావు, సాతను నిన్ను మోసం చేస్తున్నాడు, నీకు పెట్టిన ముళ్ళు ఆయనే, తీమంట తీయడు ఆయన. బాబాయ్ సరిపోదు, బాబాయ్ సరిపోదు, బాబాయ్ సరిపోదు. నాకున్న ప్రత్యక్షతలు విస్తారమైనందువలన నేను అధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము. 3:12 ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టినేడల వాని వాని పని కనబడును, ఆ దినము దానిని తేటపరుచును. ఆ దినము రాబోతుంది, ఆ దినం జాగ్రత్త, తేటపరిచేటటువంటి దినం రాబోతుంది. కడుతున్నావు నీ భక్తి జీవితం కట్టుకుంటున్నావు, ఎందుకు కడుతున్నావు? గడ్డితో కడుతున్నావు, కొయ్యకాలతో కడుతున్నావు, మన ఏమని బంగారంతో కట్టు. అగ్ని పరీక్షించిన తర్వాత నేను పరీక్షించబడిన మీదట నేను ఎలా కనబడతాను? శుద్ధ
సువర్ణం వలె కనబడతారంతే. బంగారం ఎంత కలిసినా ఆ మలినం అంత పోతుందే, కానీ బంగారం బంగారమే. కానీ మిగతాదంతా కూడా కాలిపోతుంది, నీ భక్తి అంతా కాలిపోతుంది. అప్పుడు ఏడుస్తుంది, అయ్యో ఎంత భయంకరమైన మనసు నాది, కాల్చడానికి దేవుడు వచ్చినప్పుడు వద్దు అని చెప్పేసి. యేషాగ్రంథం 43:2 నీవు జలములలో బడి దాటునప్పుడు, నీవు జలములు వద్దు అంటే కుదరదు, జలములో పడేశాడంతే నిన్ను, కనకనికి తోడుగా ఉంటాడు. నువ్వు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును, నేను నీకు ఆయన ఉంటాడు కనుక జలములో పడేశాడు వద్దు అని అనుకో. జలములు కావాలి, అగ్ని కావాలి. నాకు అగ్ని వద్దు అనుకుంటే షడ్రక మేషక బేదనగోలు పడవేయబడరు. నువ్వు నిన్ను కాల్చినప్పుడు నువ్వు ఎవరో తెలుస్తావు. నీ అగ్ని కావాలి, జలములు నీకు కావాలి. అప్పుడే ఏసై అగ్నిలో కనబడ్డాడు. నువ్వు శుద్ధ సువర్ణం వలె అవ్వాలంటే యోగికి అన్ని అధ్యాయాలు పాఠం నేర్చుకున్న తర్వాత ఏమంటున్నాడంటే, ఇప్పుడు నేను కనులారా చూస్తున్నా, బాబోయ్ 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 అన్నాడు. పిల్లలందరూ పోయారు, ఆశంతా పోయింది, ఎవరు లేరు, నిందించడానికి ఒక ఆమె ఉందంతే. కాల్చబడ్డాడు. అప్పుడు చూశాడు ఏసే. ఏసే అని చూశాడు, శిలువబడిన ఏసే. ఇప్పుడు నేను కనులారా, ఈ శ్రమలను ఎందుకు నీకు వస్తుంది, నీవు ఆయనను కనులారా చూడాలని, ఆయనకు అగ్ని నేను పూర్తిగా కాలు శాపం కాల్చబడ్డావు, అందుకే నీకు అటుతో ఇట్లేదు ఏడుతో ఇట్లేదు, నువ్వు అనుకున్నదంతా నెరవేరుకోవాలనుకుంటున్నావు. ఆయన దగ్గరికి కూర్చో, ఆయన శబ్దులు కూర్చో, నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ ఎందుకు జవాబు రావట్లేదంటే 66:18 నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవును. వినడు, నీ ప్రార్థన వినకపోతే నీకు పరలోక రాజ్యం లేదు. నాకు ఎలా పరలోక రాజ్యం ఉందని దురభిమాన పాపంతో ఉన్నావు. ఇంకా నువ్వు సెల్ ఫోన్ దృశ్యాలు పూర్తిగా మానేలేదు, అవసరమైతే చూస్తూ ఉన్నావు, అవసరమైతే ఒక అబద్ధం మాట్లాడేస్తావు. అబద్ధాలు మాట్లాడేవాడికి పరలోక రాజ్యం లేనే లేదు. నీకు అబద్ధాలు మాట్లాడే ఆత్మ నేను పట్టుకున్నది. నరకంలో ఉండే పరిస్థితి నీకు ఏమీ అర్థం కావట్లేదు. యుగ యుగాలు కాలడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు. అందుకే నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇంకేమంటున్నాడు ఆయన, ఇక జీవించినది నేను కాను. 5:12 ఈ పాటికి మనం ఎలా ఉండాలి? నువ్వు భక్తిని స్టార్ట్ చేసి ఎంతకాలం అయింది, ఇప్పుడు ఎలా ఉన్నాము, ఎలా ఉండాలి మనం? కాలం బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారే గాని దేవోక్తులలో మొదటి మూల పాఠములోనే ఉన్నారు. మీరు ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చాను, మరలా ఇతరులు బోధించవలసి వస్తుంది నీకు. నీవు ఇతరులకు బోధించడానికి బదులుగా ఎంతకాలంలో ఉంటారు? ఇతరులకు బోధించడానికి బదులుగా ఇంకా నువ్వు సంపూర్ణతలను రావడం లేదు. పరలోకపు తండ్రి ఆయన సంపూర్ణుడు. మత్తయి 5:48 మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక, మీరును పరిపూర్ణులుగా ఉండేదారు. ఈ వాడికి పరిపూర్ణతలోకి వచ్చేయాలి, శోధనలు చేయించట్లేదు, కోపం రాగానే కోపం వచ్చేస్తుంది, కోపం పడడం లేదు. ఎఫీసీలు రాసిన పత్రం 4:25 ఒకరికొకరు అవయవములై ఉన్నాము గనుక మీరు అబద్ధం అవటం అని. కొంతమంది సగం అబద్ధం మాట్లాడతారు, మరేం పర్వాలేదు అనుకుంటున్నారు. ఎంతకాలం ఇలా మాట్లాడతాను, భయం లేదు నీకు, ఎందుకు సగం అబద్ధం మాట్లాడుతున్నావు, ఫుల్ అబద్ధం కాదండి అనుకుంటున్నాను. అబద్ధం మాట్లాడటం మాని ప్రతి వాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలేను. కోపపడు గాని పాపము చేయకుడి. కోపం అనేది ఒకటి వస్తుంది, రోజు ప్రార్థన చేసుకో ఉదయమే, ప్రభా ఈరోజు నేను ఎంత కోపడతానో అంత సాత్వికురాలుగా నుంచి దీనురాలుగా నుంచి. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. అపవాదికి చోటియకుడి. ఇది గుర్తుంచుకోండి, అపవాదికి చోటు ఇవ్వకూడండి. ఇక్కడ పరిశుద్ధాత్ముడు తిరగాలి, ఇక్కడ పరిశుద్ధాత్ముడు పనిచేయటం అందరూ చూడాలి. ఎందుకంటే నీ కోపమే నీ శత్రు, పరిశుద్ధాత్మ ఎందుకు పనిచేయటం లేదు? ఒకరి మీద ఒకరికి ఆయాసం, ఒకరి మీద ఒకరికి ఇంకా కొంత అరమరికలు.
బలహీనులను ఎలాగ బలపరచాలి, సాష్టాంగపడి బలహీనులను బలపరచాలి. యేసుప్రభు నేను సాత్వికుడని అన్నాడు, నేను దీన మనసు కలిగిన వాడని అన్నాడు. ఆయన శిష్యులుగా మనం ఎలా ఉండాలి? ఆయనే అంత సాత్వికుడిగా ఉంటాడు, ఆయనే అంత దీన మనసుడిగా ఉంటాడు, మనమెంత దీన మనసుడిగా ఉంటాం. 2 కొరింథీయులు 4:17 మేము దృశ్యమైన వాటిని చూడక, దృశ్యమైన వాటిని చూడక, అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. నిదానించి గంటల కొలది చూడాలి పరలోకాన్ని. కనీసం బైబిల్లో ఉన్న వాక్యాలైనా చదువు, పరలోకం గురించి వ్రాయబడి ఉంది. నిదానించి పరలోకం ఎప్పుడు చూసాము? అది చూస్తే దీనాతి దీనరాలు అయిపోతుంది. అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచు. ఇంకా గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ, క్షణమాత్రముండు మా చులకనైన శ్రమ. మీరు బాగా ధ్యానించండి పరలోకం గురించి, అప్పుడు ఈ శ్రమ చులకనైన శ్రమగా నీకు ఎన్నుకుంటావు. శ్రమ ఎక్కువగా నువ్వు భరిస్తున్నావంటే సాతాను యొక్క దూత నేను పట్టుకున్నాడు. చులకనైన శ్రమ క్షణక. ఈ నువ్వు లోకంలో 80 సంవత్సరాలు బ్రతికావు అనుకో, 70 సంవత్సరాల శ్రమ అనిపించావు అనుకో, క్షణకాల శ్రమ అదైనా ఏ శ్రమ? చులకనైన శ్రమ. 77వ కీర్తనం 6వచనం నేను పాడిన పాట రాత్రి అందు జ్ఞాపకం చేసుకొందును, హృదయమున ధ్యానించుకొందును, దేవా నా ఆత్మ నీ తీర్పు మార్గము శ్రద్ధగా వెదగ. ఏ మార్గంలో? తీర్పు మార్గము. నీ ఆత్మ తీర్పు మార్గంలోనికి వెళ్తా. నాకు ఒక తీర్పు ఉంది, ఈరోజు చేస్తే నీకు తీర్పు ఉంది, 2 సంవత్సరాల తర్వాత చచ్చిపోయినా కానీ నీకు తీర్పు ఉంది. ఈ మాంస సంబంధమైనటువంటి పనులు, గలతి 5వ అధ్యాయం శరీర సంబంధమైన కార్యములు 19వ వచనం శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, జారత్వము అపవిత్ర, ఇంకొక అమ్మాయితో పాపం చేయడం స్పష్టమై ఉన్నవి. బైబిల్ చాలా మంది అపవిత్రత, అపవిత్రత నీ శరీరాన్ని పోటు చేసుకోవడం, సినిమాలు చూడడం, బూత్ సినిమాలు చూడడం, కాముకత్వము, కాముకత్వము కామంతో పిచ్చివాళ్ళు అయిపోవడం. నాకు అమ్మాయి కావాలి, నాకు అమ్మాయి కావాలి, నాకు అబ్బాయి కావాలి, నాకు అబ్బాయి కావాలి. ఏంటి భజన? సైతం పెట్టుకుందా నేను? నాకు ఆ అమ్మాయే కావాలి. ఏంటి దెయ్యుని? ఎందుకు దెయ్యంతో నువ్వు పోట్లు పెడుతున్నావు? ఇవన్నీ కూడా శరీర సంబంధమైన కార్యములు, స్పష్టమైనవి. విగ్రహారాధన, విగ్రహారాధన వాళ్ళతో సంబంధం నీకు లేదు, విగ్రహాలు పూజించిన వాళ్ళతో. అభిచారము, అభిచారం అంటే ఏంటి? అభిచారం అంటే ఏంటి? చేతులు చూపించుకోవడం, నా గతి ఎలా ఉంది అని చేయి చూపించడం. ఇంతకు చేసేవాళ్ళగా అభిచారం చేతులు వాళ్ళకి ఇస్తున్నామని ఇచ్చామంటే పశ్చాత్తాపడు, ఓపికతో పలించి బుక్ మరల చదువు. ద్వేషములు, కలహము, కలహము, మత్సరములు, మత్సరము, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, భేదములు, విమతములు, విమతములు, అసూయలు, మత్తతలు, ఇవన్నీ శరీర సంబంధమే. అల్లరితో కూడిన ఆటపాట, అల్లరితో కూడిన ఆటపాటలు. దినాల్లో యవనస్తులకు భయం లేదు ఆడపిల్లలతో ఆటలాడడం, వాళ్ళతో నీకు స్నేహం ఏంటి? అల్లరితో కూడిన ఆటపాట. యవనస్తుడు అయిన తర్వాత ఏ అమ్మాయితో నీకు సంబంధం లేదు, ఎవరికి జాలి చూపించిన అవసరం లేదు. సరిగ్గా చదువుకు వాక్యాలు లేవు, వాక్యానికి దూరంగా ఉన్నావు, వాక్యానికి దగ్గరగా లేవు. నీకు దేవుని రాజ్యానికి సంబంధం లేదు, నరకం సిద్ధంగా ఉందని. ఎందుకు నువ్వు నరకానికి వెళ్ళాలి? ఎందుకు నరకంలో నువ్వు ఏడవాలి? యుగ యుగములు ఏడవాలి. చాలామంది ఏమంటారంట, ప్రభా 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 అంటారంట. ప్రభా ప్రభా అని పిలిచేవాడికి ఏం లేదు, పరలోక రాజ్యం లేదు. 7వ అధ్యాయం మత్తయి సువార్త 21వ వచనం ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించు. పరలోకమందున నా తండ్రి చిత్తము చేయువాడే. కానీ ఏమంటారంటే కొంతమంది, ప్రభువా నీ నామంలో మేము ప్రవచించాం కదా, నీ నామంలో మేము దయ్యములను వెలగొట్టాం కదా, నీ నామంలో మేము ఇవన్నీ చేశాం కదా. ఆయన ఏమంటాడంటే, మిమ్మల్ని ఎన్నడూ ఎరగను. అసలు మిమ్మల్ని మీరెవరో నాకు తెలియదు, అదే వేరే యేసు అంటే. అసలు యేసు వేరు, వేరే యేసు వేరు, వాడే క్రీస్తు విరోధి. ఆయన నమ్మకం చేసుకున్నారు, అసలు యేసు మీకు తెలియదు. ఈయన సిలువ వేయబడిన యేసు. 7 రోజులు మీ ఇంట్లో ఉపవాస ప్రార్థన పెడతాము,
ఆవిడ మీకు కష్టం తీరిపోద్ది అంటున్నది ఈ దినాల్లో. కష్టం తీరిపోవడం కాదు కావాల్సింది మనకి, కష్టం తొలిపోవడం కాదు ప్రాముఖ్యం. కష్టాల్లో నువ్వు మా అనేకమైన నేర్చుకో. అందుకనే ఈ సహవాసం అంటే చాలా మందికి ఇష్టం. ఇది కష్టంలో పాఠశాల, జయించు వారి యొక్క పాఠశాల, కన్నీటి పాఠశాల, సులకనైన శ్రమ, అధికమైనటువంటి మహిమ. ఆ మహిమకు ముందు అసలు దేనికి మన దగ్గర కూడా వెళ్ళడానికి మనకు అర్హత లేదు. మనం అక్రమము చేయవారలారా, అక్రమము చేయవారలారా, నా యొద్ద నుండి పొండని వారితో ఎన్ని వాక్యాలు విన్నా కానీ అక్రమము అక్రమము క్రమం లేని తనము. ఆయన క్రమం చెప్పాడంటే దాన్ని ఎదిరించడమే అక్రమం. దేవుని సేవకుడు ఒకటి చెప్తే మేము అది చేయండి, తర్వాత మా ఇష్టం వచ్చినట్టు చెప్తా చేస్తామే, ఇప్పుడు చేయం. అక్రమస్త్రాలు ఉన్నాయి, నీకు దేవుని రాజ్యమునకు సంబంధం లేనే లేదు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం, పిరికివారు అసహ్యులను నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను మాంత్రికులను, విగ్రహారాధికులను విగ్రహారాధికులను, అబద్ధికులందరును అబద్ధికులందరును, అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు పాలు పొందుదురు. ఈ ధనవంతుడిని ఒకసారి జ్ఞాపకం చేసుకో, అగ్నిగుండంలో ఉండి నేనేమన్నా నేను యాతన పడుతున్నాను. ఆ యాతనలోనికి నువ్వు వెళ్ళకూడదు, నీ పక్క వాళ్ళు వెళ్ళకూడదు అంటే నువ్వు శ్రమలు అనిపిస్తే కానీ అవసరం వాళ్ళు సంపాదించలేవు. నువ్వు శ్రమ అవుద్దంటావు, ఇతను సంపాదించలేవు. నువ్వు ప్రశ్నించుకో ఎంతమందిని సంపాదించాలో, ఎవరు సంపాదించరు, దౌర్భాగ్యురాలు నీవు, దౌర్భాగ్యురాలు ఏతకాలం ఒకరు కూడా సంపాదించలేని దాను. రక్తం వద్దంటాను, గాయం వద్దంటాను. యూ ఆర్ ఏ ఫూలిష్ ఉమెన్, నీ ఒక బుద్ధిహీనురాలు, ఒకరు కూడా సంపాదించలేవు. నీ ఒక బుద్ధిహీనుడు, ఒకరు కూడా సంపాదించలేదు. శ్రమ వద్దంటావు, ఏదకాలం ఇలా ఉంటావు, ముద్దుబడి వెళ్ళి ఉంటావు, ఎవరిని సంపాదించలేని వాడుగా ఉంటావు. ఎంతకాలమైంది నీకు ప్రభు తెలుసు, ప్రభు ప్రభు అని తెలిసినంత మాత్రానికి పరలోక రాజ్యం లేదు, ఆగ్రహంతో కాల్చబడలేదు, నాటకం చేస్తున్నాం. ఎంతకాలం ఇలా ఉంటాం. ప్రకటన 22:15, కుక్కలను మాంత్రికులను, వ్యభిచారులను వ్యభిచారులు, నరహంతకులను నరహంతకులు, విగ్రహారాధికులను విగ్రహారాధికులు, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి అబద్ధమును ప్రేమిస్తున్నావు. నువ్వు మాట్లాడలేదు, అబద్ధాన్ని ప్రేమిస్తున్నావు. ఒక్క మాట ఇలా మాట్లాడితే మాకు ఇంత డబ్బులు కలిసి వచ్చేస్తా అనుకుంటున్నాను, ఒక చిన్న మాట అలాగా అబద్ధం మాట్లాడి సరిపోద్ది నేను బాగైపోతాను అనుకుంటున్నాను. అబద్ధాన్ని ప్రేమించు, జరిగించు. ఎందుకంటే యాతన పడే స్థలంలోనికి నువ్వు వెళ్ళిపోతా ఉన్నావు. హబక్కూకు గ్రంథం 3:17 అంజూరపు చెట్లు పూయకుండినను, అంజూరపు చెట్లు పూయకుండా ఏమీ లాభమైనా పర్లేదు నీకు రా. ద్రాక్ష చెట్లు ఫలింపకపోయిన, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేక యుండినను, ఒలివ చెట్లు కాపు ఇవ్వకపోయినను, చేనిలోని పైరు పంటకు రాకపోయి, చేనిలో పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, దొడ్డిలో ఒక గొర్రె కూడా లేకపోతే, శాలలో పశువులు లేకపోయినను, శాలలో పశువులు అసలు లేకపోతే, నేను యెహోవా యందు ఆనందించదు. అది దేవుని రాజ్యం అంటే ఇంకను నేను ఆనందిస్తాను, ఏమీ లేకపోయినా సార్ ఇంత మేము మారు మనిషిపోయింది ప్రయోజనం ఏంటంటారు కొంతమంది, అదే దైవభాత్మ. ఏమీ లేకపోయినా సరే దేవుని రాజ్యంలో నేను సంతోషిస్తాను, చాలు అది. Rom 5:3 అంతేకాదు శ్రమ ఓర్పును, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను, పరీక్ష నిరీక్షణను, కలగజేయునని ఎరిగి, కలగజేయునని ఎరిగి, శ్రమయందును అతిశయపడదాము. ఇది నీకు కావాలి. శ్రమ పడుతున్నప్పుడు నీ చేతుల్లో గాయములు నీవు చూసుకున్నప్పుడు నీకు అతిశయం రావాలి, సంతోషం రావాలి. ఇది పరిశుద్ధాత్మయందుల ఆనందం అంటే శ్రమ తప్పించుకోవడం. ప్రతి సవాలు దేవుని రాజ్యంలోకి డోర్ తీయబడుతుంది. నీ సవాల్లో నీవే ఓడిపోయి దేనికి పని జరగరాని మనుషులుగా కనబడదు. ఎక్కడి నుంచి వచ్చినాయి నీ చేతిలో గాయములు? నన్ను ప్రేమించి వారి గృహంలో వచ్చినాయి, అది సాక్ష్యం. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమగల నా ప్రభువా, ప్రియులను మీరు కరుణించండి. నీ సన్నిధిలో వారిని బలపరుస్తున్నారు. ఏదేది పరిశుద్ధాత్మక ఆటంకము దాని నుండి వారు తొలగిపోయి గాయములతో సేవను కట్టగలడికి వారికి సహాయం చేయమని వీరందరినీ మీరు దర్శించండి.
ఈ పాఠశాలలో కృతార్థులు కాగలడ కృప చూపించండి. యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్.